ఏంటావిడా రండి ఇల్లు ఇరుకవుతుందేమో తలదాచుకోవడానికి ఈ మాత్రం వీలు కల్పించారు అంతే చాలు ఇల్లు ఇరుకైనా పర్వాలేదన్నయ్య గారు మనసులు ఇరుగ్గా ఉండకుండా ఉంటే చాలు మీకు ఆ దిగులక్కర్లేదులేండి ఆయన వారు కాకపోయినా కులస్థులు మనమే మన వారిని ఆదరించకపోతే ఎలా చెప్పండి బావగారు ఈమె మీ చెల్లెలు పేరు మంగమాంబ సౌభాగ్యవతి భవ చూడమ్మా ఈ పూటకి మీరు వంట వరపు ఏమీ చేసుకోవద్దు మా ఇంట్లోనే మీ భోజనం అయ్యో మీకెందుకండి శ్రమ ఇందులో శ్రమే ఉంది వదిలి గారు మీరు మాకు వంట చేసే రోజు రాకపోతుందా సరే నేను అలా పొలానికి వెళ్ళొస్తాను మీరు మీ ఏర్పాట్లు చూసుకోండి వదిలి గారు నేను పొయ్యి మీద ఎసరు పెట్టాను చూసుకోండి మంచితనం ఇంకా మిగిలుండబట్టే ధర్మదేవత మూడు పాదాలతోనైనా నడుస్తోంది నేను అలా గురుకులం దాకా వెళ్ళొస్తాను నువ్వు ఇల్లు సర్దుకో మరి చంటుడు పిల్లలు ఆడిస్తున్నారులేవోయ్ బావగారు అమ్మాయి ఏమిటిది బావగారు ఊరుకోండి గుండె రాయి చేసుకుంటే గానీ మనం ముందడుగు వేయలేము లయ తప్పిన గుండె ముందడుగు ఎలా వేస్తుంది ఎలా వేయగలుగుతుంది బావగారు చేతి కందొచ్చిన చెట్టంత కొడుకుని పోగొట్టుకుని మీరింత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడగలుగుతున్నారు నాకంతు పట్టడం లేదు మానవ జన్మ ఎత్తాక తప్పుతుందా బావగారు ఇవాడవాడు రేపు మనం ఆ రేపటి వరకు చచ్చినట్టు బ్రతకాలి సస్తూ బ్రతకాలి తప్పదు కదా ఏ జన్మలో ఏ తల్లి బిడ్డల్ని వేరు చేశాము భగవంతుడు మాకి శిక్ష విధించి లెక్క సరి చేశాడు ఊరుకోండి బావగారు మాకు ధైర్యం చెప్పడానికి వచ్చి మీరే ఇలా నా ఏడుపు వాడిపోయాడని కాదు బావగారు వెంగమాంబ జీవితం ఏమవుతుందా అని తలుచుకుంటే గుండె చెరువైపోతుంది అవును బావగారు పోయినవాడు ఎలాగూ పోయాడు ఎంత ఏడ్చినా ఎంత మొత్తుకున్నా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు ఇప్పుడు కళ్ళ ముందు కరిగిపోని కలగా మిగిలిపోయిన ఆడపిల్ల బ్రతుకేమైపోతుంది ఎలా జీవితాన్ని వెళ్ళమారుస్తుందన్న బాధే నన్ను ఊపిరి కూడా తీసుకోనివ్వటం లేదు శేషు 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 అల్లుడు ఊగిన ఉయ్యాల వాడి పిల్లల కోసమని కళ్ళల్లో పెట్టుకొని ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు కాపాడుకుంది ఇప్పుడు వెంకమాంబను కూడా ఊరడించిన ఉయ్యాల
అరేరేరే ఊరుకోమ్మా, ఏమిటొద్దుని గారు, మా కోడల పిల్లని ఇలా ఏడిపిస్తున్నారు? ఏమిటో తెలియదు వదిని గారు, ఈ రోజు ఉదయం నుండి ఇలాగే గుక్క తిప్పకుండా ఏడుస్తోంది. అర్ధరాత్రి వేళ అంకమ్మ శివాలని ఈ రాత్రిపూట అవతల ఆర్కాట్ నవాబు గారి మనుషులు 10 మంది వస్తున్నారంటే వంట చేసే హడావిల్లో ఉన్నాను. అయ్యో అలాగా, కాస్త నన్ను సాయం చేయమంటే చేసేదాని కదా. ఇది ఒక్కరోజుతో పోయే గొడవ కాదులే వదినా, ఎప్పుడూ ఉన్నదే. సరే, ఆ వంట పనితో నేను చూస్తాను. మీరు కోడలు పిల్లకు పాలు పట్టి ఊరుకోబెట్టే ప్రయత్నం చేయండి. అలాగే వదినా. ఊరుకోమ్మా, ఏడవకూడదు. చందమామ రావో జాబిల్లి రావో, చందమామ రావో జాబిల్లి రావో, కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో. చందమామ రావో జాబిల్లి రావో, కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో. చందమామ రావో జాబిల్లి రావో, చందమామ రావో జాబిల్లి రావో. తండ్రికి నిగమములందుండే అప్పకు మానీలవనునికి జగమెల్లయిన స్వామికి చక్కని ఇందిర మగనికి జగమెల్లయిన స్వామికి చక్కని ఇందిర మగనికి ముగురికి జాబిల్లి రావో, కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో. చందమామ రావో జాబిల్లి రావో, చందమామ రావో జాబిల్లి రావో. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియటం లేదు వదినా. ఇరుగు పొరుగు అన్న తర్వాత ఆ మాత్రం సహకరించుకోపోతే ఎలా వదినా? కోడలిపిల్ల గొక్కతిప్పి ఏడుస్తున్నప్పుడు అత్తగారిగా నీ నా మాత్రం సాయం చేయకపోతే రేపు నన్ను నా మనవల్ని నీ కూతురు ఏడిపించదు? ఏమిటో, అప్పుడే వెంగమాంబని మన చలపాయ గడిగిచ్చి పెళ్లి చేసేద్దామని నిశ్చయానికి వచ్చావా ఏమిటి? అవును మరి, ఇప్పటినుంచి ఆకట్టుకోకపోతే అన్నయ్య గారు ఒప్పుకున్నా వదినా? ఈ బడిపంతులు గారు అబ్బాయికి అమ్మాయిని ఏవిస్తాం? నా చక్కని చుక్కని చేసుకోవడానికి చుక్కలలోకం నుంచి చక్కని రాకుమారుడొస్తాడని వదిన బిగుసుకుపోదు? మీ అన్నయ్య గారు మాట తప్పినా తప్పచ్చు, గాని మా చెల్లయ్య మాత్రం మాట తప్పదు. ఏమంటావమ్మా? అంతగా వంత పాడిన తర్వాత ఏ చెల్లెలు మాత్రం కాదంటుందిలేండి. బావగారు బాగానే చొరకేశారు. ఏమై, వంట ఎంతవరకు వచ్చింది? ఇవాళ మీ అమ్మాయి 6 రాగం ఆలపించడంతో మీ చెల్లయ్య చేయి కాల్చుకోవాల్సి వచ్చింది. అయితే అమృతమే, ఇంకా ఆలస్యం ఎందుకు? బావగారు రండి, కాళ్ళు కడుక్కుందాం. ఆ రోజు ఈ చేతి వంటే తింటున్నానండి, ఈ రోజన్నా మా చెల్లాయి చేతి వంట తిందామని ఆశపడ్డాను, కానీ దానికి మా కోడలు పిల్ల సహకరించలేదే. రేపు మీ కోడలు చేతి వంటే తిందరగానులేండి, ముందు కాళ్ళు కడుక్కోండి. నీదే ఆలస్యం, రండి బావగారు రండి. అదేమి చిత్రమో గాని, ఎంత గుక్కతిప్పి ఏడుస్తున్నా దేవుడి మాటగాని దేవుడి పాటగాని వినిపిస్తే చాలు, ఏడు పాపి తలతిప్పి చూస్తుంది. ప్రహ్లాదుడు, నారదుడు, ఆంజనేయుడు వంటి వాళ్ల కథలు అవే కదా.
అప్పుడుతోనే వాళ్ళు దైవాంశ సంభూతులై నిలిచారు. ఏమో, రేపు వెంగమాంబ కూడా వారికోవకే చెంది వారి అడుగుజాడల్లోనే నడిచి గొప్ప భక్తురాలని పేరు తెచ్చుకోవచ్చు. చాలండి మీరు మీ మాటలను. భక్తి పేరుతో నా కూతురు యోగినిగానో సన్యాసినిగానో మారితే తట్టుకునే శక్తి నాకు లేదు. అది 10 మంది పిల్లా పాపలతో కళకళ్లాడుతూ ఉండాలి. అది చూస్తూ నేను కన్ను ముయ్యాలి. పొద్దుపోయిన తర్వాత ఏమిటో మాటలు. సరే, ఆ సర్వేశ్వరుడు ఎవరి నుదుట ఏం రాశాడో ఎవరికి తెలుసు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి వెళ్ళి పడుకో. నా వరాల తల్లి యోగిని కాకూడదు. 10 మంది పిల్లలకు తల్లై నిత్య కళ్యాణం పచ్చతోరణల్లా కళకళ్లాడుతూ ఉండాలి. చెలపాయ్, త్వరగా రారా బాబు, అవతల మీ నాన్నగారు బడి చేరబోతున్నారు. ఏమిట్రా కాశీపతి నువ్వు అనేది? అవును మాయగారు, చెలపాయని మామ పడవిప్పు చూస్తుండడం నేను చూశాను. ఏన్నైనా దాన్ని తోకేవన్నా తొక్కేవా నువ్వు? లేదు నాన్నగారు. ఎవర్రా పిల్లలు, పాము మీదకొచ్చిందా? రాలేదు మావయ్య గారు, ఊరికే చూస్తుందంతే. చాలా పెద్ద పాము, మాకు భయమేసి చెలపై గాన్ని బలవంతంగా లాక్కొచ్చేసాం. అనర్థం తప్పిందని నెమ్మదిగా అంటారేమిటండి? త్రుటిలో ప్రమాదం తప్పింది. తండ్రి నాగరాజా, రేపు నాగుల చవితికి ఉపవాసం ఉండి పిల్లాడి చేత పొట్టలో పాలు పోయిస్తాను స్వామి. మీరేం భయపడకండిరా, దేశకుల వారని. ఇలాంటి విషయాలన్నీ కూలంకషంగా తెలిసిన మా బాబాయ్ గారు ఒక ఆయన ఉన్నారు, ఆయనకొకసారి అబ్బాయిని చూపిద్దాం. పిల్లలతో కలిసి వెళ్లే సరదాలో పడి పాముతోక తొక్కాడో ఏమో, ఒకసారి ఆయన అడిగితే ఏ శాంతి జరిపించాలనేది తక్కువ చెప్పేస్తారు. అలాగే వదిన, ఏమండి విన్నారా? విన్నాను విన్నాను. అలాగే పొద్దున్నే దేశకుల వారిని పిలిపిస్తానన్నయ్యా. అలాగే చేద్దామమ్మా. ఇంతకీ బావగారు కొలతలకు వెళ్లారనయ్యా. వదిన, ఎందుకైనా మంచిది, పిల్లాడికి దిష్టి తీసి పారే. అలాగే వదిన, రానైనా దిష్టి తీస్తాను. ఏం భయం లేదు పంతులు గారు, పిల్లలేదో ఆకతాయి చేష్టలు చేస్తుంటారు, పాము వెంటబడి ఉంటుంది అంతే. అబ్బాయి జాతకం వచ్చిన ఢోకా ఏమీ లేదు, అయినా ఇంకా చెయ్యి ముదరలేదు, రేఖలు కూడా స్పష్టంగా ఏర్పడలేదు. నిండా 10 ఏండ్లైనా నిండకుండా జాతకం చెప్పడం అసాధ్యమైన పని. మీకంతగా భయం ఉంటే కాళహస్తి వెళ్ళి రాహుకేతువులకు అభిషేకం చేయించండి, పామును చూసిన దోషం పోతుంది. అలాగే చేయిస్తాం. తాతగారు నాకు జ్యోతిష్యం నేర్పుతారా? అలాగే నేర్పుతాను నాయన. ముందు నువ్వు మీ నాన్నగారి దగ్గర చక్కగా ఓనమాలు నేర్చుకో. అలాగే నేర్చుకుంటాను, మీరు మాత్రం నాకు జ్యోతిష్యం నేర్పాలి. అలాగే నేర్పుతారులే. మరేం బెంగలేదంటారా? అబ్బాయిని గురించిన బెంగ ఏమీ మనసులో పెట్టుకోకండి. అన్నిటికీ ఆ తరిగొండ లక్ష్మీనృసింహస్వామి, ఆ ఏడుకొండలవాడే ఉన్నారు. పసివాడు కదా, పాము పడగవిప్పి ఆడుతుంటే అదేదో వింతగా చూస్తూ నిలబడిపోయి ఉంటాడు. దానికోసం మీరేమీ భయపడనక్కర్లేదు. ఒరే నాయనా, చెల్లాయిని కూడా మీతో పాటు ఆడించండి, లోపల వంట చేయనీయడం లేదు. అలాగే అమ్మా. జాగ్రత్త. సరే.
జాగ్రత్త నాయనా, చంటిదాన్ని కింద పడేశారు కనుక. అలాగే. పడేశారు నాయనా, జాగ్రత్త. Oh!